వాడు మాత్రం మనం పొడిచిన పోట్లకి బతికే ఛాన్సే లేదు. అసలు నిజమేంటో ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారో మొత్తం బయటపడుతుంది. గౌతమి ఫోటోస్ వీడి రూమ్ లో స్టిక్ చేసుకున్నాడు ఏంటి? చెత్తదవా, ఇష్టం వచ్చినట్లు నా ఫోటోలు తీసి ఇష్టం వచ్చినట్లు అంటిస్తున్నాడు. వాడిక్కడే ఏమిటి దాచలేదన్నమాట. ఇది ఏంటి? స్పై క్యామ్ మేడం. స్పై క్యామా? రే, ఏమీ రికార్డ్ చేస్తున్నావురా? ఏమీ రికార్డ్ చేస్తున్నావు? మేడం, నిజంగా నాకేం తెలియదు మేడం. చంపేస్తా నిజం చెప్పకపోతే. మేడం, నిజం మేడం, నిజంగా అందులో కెమెరా ఉన్నట్టు నాకు తెలియదు మేడం. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఆ క్యాప్ నీదే కదా. నాది కాదు మేడం, నాది కాదు. ఆ విక్కి గాని ఫోన్ దొరికిన కాడే ఇది కూడా దొరికింది మేడం. బాగుంది కదా అని పెట్టుకున్నా మేడం. అంతే మేడం. అయితే ఇది ఆ విక్కి గాడిదై ఉంటుంది మేడం. ఏయ్, వెంటనే ఇది కనెక్ట్ చేసి ఇందులో ఏముందో చూడు. ఓకే మేడం. Make it fast. Yes, madam. ఇందులో కూడా ఏదో ఒకటి డెఫినెట్ గా రికార్డ్ అయ్యి ఉంటుంది. ఫాస్ట్ గా చెక్ చేయి. మార్కెట్లోకి అల్లిక డిజైన్స్ సరికొత్త ప్రచారంలో ముందడుగు వేయనుంది. మన మీనాక్షి గురించి. ఇప్పటి వరకు ఫ్యాషన్ రంగంలో అగ్రగామిగా ఉన్న అల్లిక డిజైన్స్ గత కొన్ని నెలలుగా ఎదురవుతున్న గడ్డు సమస్యల్ని అధిగమించడానికి వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనుంది. అల్లిక డిజైన్స్ బ్రాండ్ ని ఉపయోగించి ప్రకృతి వైద్యంతో ప్రజలకు చేరువు కావడానికి ప్రయత్నిస్తుంది. కంపెనీ చైర్మన్ మీనాక్షి మాట్లాడుతూ, కేవలం తమ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసమే కాకుండా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని అల్లిక డిజైన్స్ ప్రకృతి వైద్యాన్ని ప్రారంభిస్తున్నట్లు చైర్మన్ మీనాక్షి మీడియాకు వెల్లడించారు. మన మీనాక్షి మంచి కార్యం మొదలుపెట్టింది కదా. ఒకసారి మీనాక్షి కాల్ చేయి మాణిక్యం, తనతో మాట్లాడాలనుంది. అలాగే చిన్నదిరా, ఇదిగోండి. హలో అమ్మ మీనాక్షి. అత్తయ్య, నేనే ఇప్పుడు మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. మన అల్లిక డిజైన్స్ ని ప్రజలకి మరింత చేరువ చేయడానికి ప్రకృతి వైద్యాన్ని మొదలు పెడుతున్నాను అత్తయ్య. మేము ఇప్పుడే టీవీలో చూసామమ్మా, ఆ విషయం గురించి మాట్లాడదామనే ఫోన్ చేశాను. నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా, నువ్వు ఇలాంటి గొప్ప కార్యాన్ని మొదలు పెడుతున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అందరూ వ్యాపారం అంటే లాభ నష్టాలు చూసుకుంటారు, కానీ నువ్వు మాత్రం నువ్వు చేసే పనిలోనే 10 మందికి సాయం అందేలా చేస్తున్నావు. చిన్నదిరా,
నేను మాట్లాడతాను. అమ్మ మీనాక్షి, నువ్వు చేస్తున్న ఈ పని వల్ల ఎంతోమంది అభ్యులు సాయం పొందుతారమ్మా. రిక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితిలో ఉన్నవారు, చేతిలో డబ్బు లేక వైద్యం చేయించుకోవడానికి వెనకడుగు వేసేవారికి నువ్వు మొదలుపెడుతున్న ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందమ్మా. చిన్నమావయ్య, నేను ఏ పని స్టార్ట్ చేసినా సరే మీ అందరు బ్లెస్సింగ్స్తోనే మొదలవుతుంది. మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను డెఫినెట్గా సక్సెస్ అవుతాను చిన్నమావయ్య. దండరాజన్య నీకు అప్పగించిన అల్లిక డిజైన్స్ బాధ్యతల్ని చక్కగా నెరవేరుస్తూ ఆయన పేరు ప్రతిష్టలు నిలబెడుతున్నందుకు ఆయన ఆశీస్సులు కూడా నీకుంటాయమ్మా. థ్యాంక్స్ చిన్నమావయ్య. గౌతమి వాళ్ళు ఏం చేస్తున్నారు? పక్కనే ఉందమ్మా, మాట్లాడు. మీనాక్షి గారు, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. టీవీలో మీ గురించి చెప్తుంటే అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మీకున్న మంచితనం, మీకున్న తెలివితేటల వల్లే ఈరోజు మీరు ఈ ప్రకృతి వైద్యాన్ని స్టార్ట్ చేయగలుగుతున్నారు. మీరు చేయబోయే కార్యక్రమంలో నా హెల్ప్ ఏమైనా కావాలంటే చెప్పండి, తప్పకుండా చేస్తాను. లేదు గౌతమి, ఈ కార్యక్రమంలోనే కాదు, ఇక నుండి ఆఫీస్ పనుల్లో కూడా నువ్వు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వద్దు. అదేంటి మీనాక్షి గారు? అవును గౌతమి, నువ్వెన్నో ఆశలతో బలరాంని పెళ్లి చేసుకున్నావు, ఎన్నో కోరికలతో మా కుటుంబంలోకి అడుగుపెట్టావు, కానీ ఆఫీస్ పనుల వల్ల, వర్క్ ప్రెషర్ వల్ల నువ్వు కోరుకున్న జీవితాన్ని పొందలేకపోతున్నావు. బలరాంతో కలిసి సంతోషంగా జీవితాన్ని గడపలేకపోతున్నావు. అలాంటిదేం లేదు మీనాక్షి గారు. నువ్వు అవునన్నా కాదన్నా కొత్తగా పెళ్ళైన అమ్మాయి మనసుని నేను అర్థం చేసుకోగలను గౌతమి. యాక్చువల్గా నువ్వు బలరాం మీ పర్సనల్ లైఫ్ మిస్ అవ్వకూడదని మీ శోభన కార్యక్రమం ప్లాన్ చేద్దామని అనుకున్నాను. కానీ ఇప్పుడు మూడాలు వస్తున్నాయి కాబట్టి సంక్రాంతి తర్వాత అందరితో మాట్లాడి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఏంటి గౌతమి సైలెంట్ అయిపోయావు? ఏంటి గౌతమి సిగ్గుపడుతున్నావు? ఏంటి మీనాక్షి, గౌతమి సిగ్గుపడుతుంది, ఏం చెప్పావేంటి? మీ ఆవిడ సిగ్గుకి కారణం ఏంటో మీ ఆవిడని అడిగితేనే బాగుంటుంది. ఉంటానిక. ఏంటి గౌతమి, మీనాక్షి ఏం చెప్పింది? ఏం లేదులే బలరామ్. చెప్పొచ్చు కదా, ఎందుకంత సిగ్గుపడుతున్నావు? అబ్బా ఏం లేదులే బలరామ్. ఏమండి గౌతమ్ ఎందుకు సిగ్గుపడుతుందంటా? లోపలికి పద, చెప్తాను పద. ఈ మాణిక్యంగాడొకడు అవకాశం వస్తే చాలు అమ్మహా కమకహ అంటాడు. గౌతమి, నిన్నే గౌతమి, గౌతమి ఆగు గౌతమి, గౌతమి ఏంటి చెప్పమంటే చెప్పకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసావు? చెప్పు మీనాక్షి ఏం చెప్పింది? నేను చెప్పను. చెప్తావా లేదా? ఎందుకు చెప్పాలి? మీనాక్షిని అడిగితే నిన్నే అడగమంది కాబట్టి. అయినా చెప్పను. ఎందుకు అంతలా చెప్పనంటున్నావు? నాకు సిగ్గుగా అనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా చెప్పాల్సిందే.
చెప్పకపోతే ఏం చేస్తావు? చెప్పనా? నువ్వు చెప్పకపోతే నేనేం చేస్తానో చెప్పనా? నిన్నే అడిగేది, సైలెంట్గా ఉంటావేంటి? నీ ఊపిరి నాకు తగులుతుంది. నీ ఊపిరి కూడా నాకు తగులుతుంది. చెప్పు, మీనాక్షి ఏం చెప్పిందో నువ్వు చెప్తావా? లేదా నువ్వు చెప్పకపోతే నేనేం చేస్తానో చెప్పనా? నేనే చెప్తాను. చెప్పు. మరి ఏంటి? మనిద్దరికి సంక్రాంతి తర్వాత ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారంట. ఫస్ట్ నైట్ అంటే? నిన్నే అడుగుతుంది, ఫస్ట్ నైట్ అంటే? తెలీదా? తెలియకే కదా అడుగుతుంది. ఫస్ట్ నైట్ అంటే ఏం చేస్తారు? పాలు తాగుతారు. ఇంకా? ఫ్రూట్స్ తింటారు. ఇంకా? ఫ్రూట్స్తో పాటు స్వీట్స్ కూడా తీసుకుంటారు. స్వీట్ అంటే ఇదేనా? చెప్పు. కలలో కూడా కష్టం కదే హాయ్, కథ మొత్తం తిప్పేసావే అమ్మాయి. వదలకుండా పట్టుకుంటా నీ చేయి, నువ్వట్టాన్న చేసావో అబ్బాయి. నమ్మలేక నమ్మలేక నన్ను గిచ్చుకుంటున్నా, నొప్పి పుట్టి ఎక్కడ లేని సంతోషంలో తుళ్ళుతున్నా. నవ్వలేక నవ్వలేక పొట్ట పట్టుకోనా, విచ్చిపట్టి నువ్వేసే చిందుల్నే చూస్తున్నా. తప్పదింక భరించవే నా బంగారం, పుచ్చి పుచ్చి బంగారం, నీ బయ్యారం చల్లుతుంది తిమికారం. బంగారం పుచ్చి పుచ్చి బంగారం. మేడం, అమ్మ గౌతమి చాలా ప్లాన్ చేసి విక్కీ గాడిని భలే ఫినిష్ చేశారే. మూర్తి దొరికిపోయారు మూర్తి. ఆ గౌతమి పాపి రెడ్డి మనకి దొరికిపోయారు. అవును మేడం, ఇప్పుడు ఒకటికి రెండు ఆధారాలు మన చేతిలో ఉన్నాయి. ఇవి చూపించి వాళ్ళిద్దరిని జైల్లో తోసేయచ్చు. లేదు మూర్తి, వాళ్ళని జైల్లో పడేయకూడదు. అదేంటి మేడం, ఆధారాలు దొరికిన తర్వాత కూడా వాళ్ళని సైలెంట్గా వదిలేస్తానంటారేంటి? ఆ శైలిజ మర్డర్ విషయంలో మీరు తప్పు చేయకపోయినా, మీరే శైలిజను చంపినట్లు ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసి ఆ గౌతమి పాపరెడ్లు మిమ్మల్ని ఎంత టార్చర్ చేశారో మర్చిపోయారా మేడం? వాటిని అడ్డం పెట్టుకుని మీ జీవితంతో ఆడుకున్నది మీకు గుర్తులేదా మేడం? గుర్తుంది మూర్తి, గుర్తుంది. కాబట్టే వాళ్ళని జైలుకి పంపించకుండా వాళ్ళు నాతో ఎలా ఆడుకున్నారో వాళ్ళ జీవితాలతో నేను అలానే ఆడుకుంటాను. ఈ రెండు వీడియోలు అడ్డం పెట్టుకుని
గౌతమిని నేను చెప్పింది చెప్పినట్టు చేసే పావులా వాడుకోబోతున్నాను. ఏం చేయబోతున్నారు మేడం? గౌతమి ద్వారా మీనాక్షిని టార్గెట్ చేయబోతున్నాను. మీనాక్షి భర్తని మీనాక్షే ఫినిష్ చేయించింది అని గౌతమితోనే సాక్ష్యం చెప్పిస్తాను. నేను ఏ జైల్లో అయితే శిక్ష అనుభవించాను, మీనాక్షిని కూడా అదే జైల్కి పంపిస్తాను. మీనాక్షి గారి మీద అలా చెప్పమనగానే గౌతమి చెప్తుందంటారా మేడం? చెప్పేలా చేస్తాను మూర్తి. గౌతమి అబద్ధపు సాక్ష్యం వలన మీనాక్షి జైలుకెళ్లే సీన్ క్రియేట్ చేస్తే మీనాక్షికి గౌతమి మీదున్న నమ్మకం పోతుంది. మీనాక్షితో పాటు దాని ఫ్యామిలీ అంతా గౌతమిని శత్రువుని చూసినట్టు చూస్తారు. ఒక పక్క మీనాక్షి జైల్లో ఉంటే, మరో పక్క గౌతమి రిగ్రెట్నెస్తో బాధపడుతూ ఉంటే అప్పుడు ఆట చాలా బాగుంటుంది మూర్తి. నేను కూడా ఫ్రీగా ఆడుకోవచ్చు. ఏమ్మా గౌతమి, నిజమా? చెప్పు గౌతమి. ఏంటి చెప్పేది? వాళ్ళిద్దరు సిగ్గు చూస్తుంది అర్థం కట్టేదా? సంక్రాంతి అవగానే మంచి ముహూర్తం ఉందంట. వీడు చూడు, ముహూర్తం అనగానే లోపల ఇలా మరిసిపోతున్నాడు. రేయ్, మాట్లాడుతుంటే అటు ఇటు దిక్కులు చూస్తావింట్రా, నన్ను చూడరా. మీరు ఊరుకోండి, తనకు అసలు సిగ్గు ఎక్కువ, మీరు ఇంకా ఆట పట్టిస్తారేంటి? ఏదైతే మనందరికీ రాని ఆలోచన మీనాక్షి ఆలోచించి మంచి పని చేసింది. ఇలా బలరాం, ఈ శుభ సందర్భంలో మా అందరికి మంచి పార్టీ ఇవ్వాలరా. మీరు ఆపండి, పార్టీలు అవన్నీ ఎందుకు? ఏదైనా టెంపుల్ కి వెళ్దాం అంతేగా చిన్నక్క. అయితే అందరం షిరిడీకి వెళ్దామండి. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేసింది? అన్నవరం వెళితే బాగుంటుందేమో. వీళ్ళిద్దరి చేత సత్యనారాయణ వ్రతం చేస్తే మంచిది కదా, మనం కూడా అన్నవరం చూసినట్టుంటుంది. అవును చిన్నద్ర, తప్పకుండా వెళ్దాం. ఎవరు గౌతమి ఫోన్? అగర్వాల్ చేస్తుంది బలరా, కట్ చేసినా మళ్ళీ మళ్ళీ చేస్తుంది. ఇప్పుడు తనెందుకు ఫోన్ చేస్తుంది? ఇటీవో నేను మాట్లాడతాను. వద్దులే బలరా, నేను మాట్లాడతాను. దానికి మొన్నిచ్చిన వార్నింగ్ సరిపోలేదనుకుంటా, ఇంకా స్ట్రాంగ్గా చెప్తే గానీ తెలియదు. ఫోన్ కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ చేస్తావేంటి? నీతో మాట్లాడాలి అనిపించింది గౌతమి, అందుకే ఫోన్ చేశాను. మీకు ఒక్కసారి చెప్తే బుద్ధి రాదా? ఎందుకు మాటి మాటికి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నావు? మీరు నాకు శత్రువులు కదా గౌతమి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ హింసిస్తే కానీ నేను భోజనం చేయలేను. పానీ భీ నహీ పీ సక్తి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. ఏమి ఇబ్బంది పెడతావు, ఏమి హింసిస్తావు మమ్మల్ని? చూడు, నీకు ఆల్రెడీ బలరాం విషయంలో వార్నింగ్ ఇచ్చాను, నువ్వు సైలెంట్గా ఉంటే బాగుంటుంది. లేదు, నేను మారను, నీ ఫ్యామిలీ మ్యాటర్లో ఇలాగే ఇన్వాల్వ్ అవుతాను అంటే? అవుతాను అంటే? నీ అంత చూస్తాను. నేనేమైనా శైలజాని అనుకుంటున్నావా గౌతమి? ఏ, ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు? అరే, ఏదో సరదాకి అన్నాను గౌతమి. చూడు, వన్స్ నేను ఫిక్స్ అయితే అది శైలజ అయినా ఒకటే, అగర్వాల్ అయినా ఒకటే. అరేరేరే, భయమేస్తుంది గౌతమి. ఏంటి, కామెడీగా ఉందా?
నువ్వు జోకులేస్తుంటే మరి కామెడీగానే ఉంటుంది కదా. నన్ను శైలజతో కంపేర్ చేస్తావేంటి? ఫ్రస్ట్రేషన్లో ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. ఏ, నీతో నాకు మాట్లాంటి, ముందు నువ్వు ఫోన్ పెట్టే. ఏ గౌతమి, వెయిట్. ఫోన్ కట్ చేస్తే నువ్వు చాలా లాస్ అయిపోతావు. సోదాపి, అసలు నువ్వు ఫోన్ ఎందుకు చేసావో అది చెప్పు. అది ఏమీ లేదు గౌతమి, మీరు శైలజాని మర్డర్ చేసి కూడా ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటున్నారు కదా. అయితే ఏంటి, ఇప్పుడు ఏమైనా చేస్తావా? నాకు ఆ విషయం తెలిసినా ఎవిడెన్స్లు లేక ఇన్నాళ్ళు నేను కూడా సైలెంట్గా ఉండిపోయాను. కానీ ఇప్పుడు ఆ ఎవిడెన్స్లు దొరికిపోయాయి గౌతమి. దొరికాయా? దీనికి ఎలా దొరికాయి? ఏంటి బెదిరిస్తున్నావా? అయ్యోయ్యోయ్యోయ్యో, మీలాగా బెదిరించడాలు భయపెట్టడాలు నాకు తెలియవు గౌతమి, నిజం మాట్లాడుతున్నాను. నువ్వు నీ బాబు కలిసి ఆ శైలజాన్ని ఫినిష్ చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్ నాకు దొరికింది. చంపేస్తావేంటి? ఆ అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటాను? నువ్వు తనని ఇష్టపడుతున్నావని, తను నిన్ను ప్రేమిస్తుందని నాకు తెలుసు. కానీ నీ మనసులో ఏముందో తెలియక తను చాలా డిస్టర్బ్ అవుతోంది. నువ్వు కూడా నీ మనసులో మాట తనకి చెప్పొచ్చు కదా. ఇంత త్వరగా రికవర్ అయ్యేలా చేసిన జాను మనసుని నేను గాయపరచాలనుకోవట్లేదు మేడం. మనం ఆ విక్కీని అంతం చేసిన విషయం అగర్వాల్కి తెలిసిపోయింది నాన్న. తన దగ్గర మనం విక్కీని ఫినిష్ చేసిన వీడియో ఉందట, శైలజను చంపిన వీడియో కూడా ఉందట. ఏంటమ్మా ఇది, మనకి ట్విస్టులు మీ ట్విస్టులు ఎదురవుతున్నాయి. అసలు అగర్వాల్ దగ్గరికి ఆ వీడియోలు ఎలా వెళ్ళి ఉంటాయి?